Hi friends, welcome to my channel Gayatri Raj. ఈ రోజు నేను మీ కోసం అని చెప్పి సరదాగా నేను షూటింగ్ లో కట్టుకునే సారీస్ వాటి మీద వేసుకునే జ్యువెలరీస్ ఎలా ఉంటాయో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మరి చూసేద్దామా? అయితే రండి. ఇప్పుడు నా మేకప్ లో కొన్ని చిన్ని చిన్ని ఫినిషింగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవి ఫినిష్ చేసేసి నేను సారీ వేర్ చేస్తాను. నేను లొకేషన్ కి వచ్చాను, సారీ వేర్ చేశాను అండ్ జ్యువెల్స్ కూడా వేసేసుకున్నాను. ఫైనల్ ఫినిషింగ్ నాది ఇంకా బ్యాలెన్స్ ఏముంది అంటే హెయిర్ స్టైల్ ఒకటి బ్యాలెన్స్ అనమాట. హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నానంటే ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు గెటప్ రెడీ అయిపోతుంది. మీకు నేను నా జ్యువెలరీ చూపిస్తాను కదా, యాక్చువల్లీ ఈ సారీకి నేను ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్లో లాంగ్ చైన్ వేసుకున్నాను. గోల్డ్ కలర్ అంటే ఈ గ్రీన్ కాంబినేషన్కి గోల్డ్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది. వైట్ కానీ బ్లాక్ అయినా బ్లాక్ కానీ జ్యువెలరీ తీసుకుంటే అంత సెట్ అవుతుంది అనిపించలేదు నాకు. ఇది కొంచెం ఒక రిజల్ట్ లుక్ ఉంటుంది కదా అని చెప్పి ఈ చైన్ వేసుకున్నాను అనమాట. ఈ చైన్ యాక్చువల్లీ ఏంటంటే ఇది వేరే చైన్, గుళ్ళు ఈ గుళ్ళు గుళ్ళు కింద ఉన్నాయి కదా, ఇది ఈ చైన్ అనమాట అండి. ఈ చైన్కి ఈ పెద్దది 1 గ్రామ్ డాలర్ వేసుకున్నాను అనమాట. డాలర్ నేనే రెడీ చేయను, మామూలుగా వేరే చైన్ కొన్న డాలర్ని తీసి ఈ చైన్కి వేసి దీన్ని ఇలా ఒక సైడ్ అప్ కింద రెడీ చేసి పెట్టాను. అండ్ దీనికి ఈ కలర్ కాంబినేషన్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇది చూసా దీంట్లో వైట్ ఉన్నాయి కదా, వైట్ స్టోన్కి తగ్గట్టుగా నేను బుట్లు పెట్టుకున్నాను. ఇది ఇవ్వమంటే బుట్లు పెట్టాను. ఈ మల్టీ కొంచెం ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ మిక్స్ అవ్వడం కోసం నేను రెడ్ గ్రీన్ వైట్ మొత్తం ఆల్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అనమాట. మల్టీ కలర్ అండి, ఇదిగో మల్టీ కలర్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో. ఈ 1 గ్రామ్ గోల్డ్ రెండు వేసాను, మధ్యలో ఒక 4 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి నార్మల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. బయట మనకి స్ట్రీట్ షాపింగ్ చేస్తాం కదా, స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు కొన్ని బ్యాంగిల్స్ ఇవి. ఈ బ్యాంగిల్స్ దీంట్లో వేసి మిక్స్ చేసి ఇలా వేసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్గా దీంట్లో చూపించాల్సింది ఏంటంటే యాంటిక్ కలర్లో రింగ్ మెట్ అండి. ఇది కూడా నేను బయట స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను, చాలా బాగుందని చెప్పి. నేను ఇలాగ రింగ్స్ అయితే కలెక్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్ జ్యువెలరీకి కొంచెం ఈ కలర్ రింగ్ అయితే బాగుంటుంది, కొంచెం యాంటిక్ స్టైల్లో అది అని చెప్పి మరి గోల్డ్లో పెడదాం అనుకున్నాను. నాకు ఈ రింగ్ బాగా నచ్చింది అందుకని చెప్పి ఈ రింగ్ యూజ్ చేశాను. ఫైనల్గా మీకు బ్యాలెన్స్ ఈ సారీ గురించి చెప్పాలి. ఈ సారీ అనేది ఇది క్యాట్లాగ్ వేర్ అండి, క్యాట్లాగ్ డిజైనర్ కలెక్షన్ సారీ ఇది. ఐ థింక్ ఇది అంబికా క్యాట్లాగ్ అనుకుంటా, అప్పట్లో తీసుకున్నాను, ఎప్పటిదో పాత సారీ ఇదే. దీని మీద బ్లౌజ్ ఏం కనిపించలేదు, మిస్ అయింది. ఇది నాకు మాత్రం మ్యాచింగ్ బ్లౌజ్ అయితే కాదండి. నేను ఏం చేశానంటే ఈ సారీకి కొంచెం సెట్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం రిచ్ గెటప్లో వేయడానికి పనికి వస్తుందని చెప్పి నెట్టెడ్ బ్లౌజ్ కుట్టించాను అనమాట అండి. ఇదిగో నెట్టెడ్ అంటే దీంట్లో నేను యాక్చువల్లీ ప్లెయిన్ బ్లౌజే కుట్టించాను, ఎందుకంటే దీనికి నేను ఈ గ్రీన్ కలర్ పైపింగ్ అదేసి కూడా రెడీ చేయించుకోవచ్చు. బట్ అలా గ్రీన్ కలర్ పైపింగ్ ఏంచి రెడీ చేశానంటే ఓన్లీ ఫర్ ఈ సారీకి మాత్రమే ఈ బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట, వేరే సారీకి పనికిరాదు. అందుకని ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కింద కుట్టించానంటే దీన్ని నేను ఏ సారీకైనా కూడా యూజ్ చేయొచ్చు అందుకని చెప్పి ఇలా కుట్టించాను. ఇది నా అంబికా క్యాట్లాగ్ డిజైన్ సారీ అండ్ ఇది నా బ్లౌజ్. బ్యాక్ సైడ్ కొంచెం ఇలాగ పెట్టానమాట, నెట్ డిజైన్ పెట్టించాను. ఇది సింపుల్గా అనమాట, మరీ ఎక్కువ కాకుండా ఇలా సింపుల్గా పెట్టించాను. నెక్స్ట్ ఇంకా నేను హెయిర్ స్టైల్ కూడా చేసేసుకున్నాను అంటే టోటల్ ఫుల్ ఫ్లెజ్డ్గా నా క్యారెక్టర్ గెటప్లో రెడీ అయిపోతా అనమాట. యాక్చువల్లీ ఇది నేను సూర్యకాంతం సీరియల్లో నేను వేస్తున్న గెటప్ అండి ఇది. ఇది నాట్ కూడా వేసేసుకున్నానంటే ఒక గయ్యాలి అత క్యారెక్టర్కి ఎలా రెడీ అవ్వాలి, ఓల్డ్ అవ్వాలి అనేది ఆ విధంగా రెడీ అయిపోతా అనమాట. నేను మరి అయితే నా హెయిర్ స్టైల్ కూడా రెడీ చేయించేసుకుని మీకు మళ్ళీ నా గెటప్ ఎలా చూపిస్తాను, ఓకేనా? గుడ్ మార్నింగ్ సార్.
ఇది నెక్స్ట్ సారీ చేంజ్ అన్నమాట. ఇది నెక్స్ట్ సీన్ కోసం నేను చేస్తున్న నెక్స్ట్ సారీ చేంజ్ అన్నమాట అండి. ఇది సారీ జార్జెట్ సారీ, జార్జెట్ విత్ రిచ్ బోర్డర్. చూసారు కదా బోర్డర్ బాగుందా బోర్డర్. ఈ బోర్డర్ కోసం అని చెప్పి నేను కాంబినేషన్లో ఇది ప్లేన్లో చేసుకున్నాను. గ్రీన్ కలర్ది కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ కోసం చెప్పి గ్రీన్ వేసానమాట అండి. లేదంటే దీంతో ఇంకొంచెం గోల్డ్ బోర్డర్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా రిచ్గా ఉంటుంది మీకు. బట్ నేనైతే ఈ కాంబినేషన్ ఇది వేసుకున్నాను. అండ్ ఈ సారీ కోసం అని చెప్పి నేను జ్యువెలరీస్ ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఎలానో గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నాను, గ్రీన్ బ్లౌజ్ అండ్ గ్రీన్ బోర్డర్ కదా, దీనికోసం అని చెప్పి జ్యువెలరీ ఇదిగో గ్రీన్ బీడ్స్ది, గ్రీన్ బీడ్స్ విత్ లక్ష్మీ డాలర్. బాగుందిగా ఇదే కాంబినేషన్లో నాకు ఆల్రెడీ స్టడ్స్ పెట్టుకుందామంటే చివరికి బాగా చిన్న చిన్న సైజు వచ్చినాయి. దీనికి సెట్ వచ్చింది. అంత చిన్నవి ఇంత హెవీగా నాట్ అది వేసుకుని పెట్టుకుంటే అంత బాగుంటుంది కదా, దానికోసం అని చెప్పి నేను ఇందుకు పెద్ద సైజు వినాయకుడివి ఇవే గ్రీన్ అనమాట. గ్రీన్ మెరూన్ కొంచెం కాంబినేషన్లో ఉన్నవి ఇవే ఈ స్టడ్స్ తీసుకున్నాను. బాగున్నాయా ఈ స్టడ్స్? అండ్ ఇదే గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న బ్యాంగిల్స్ యాజ్ యూజువల్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇదిగో మళ్ళీ సేమ్ నాట్. అండ్ నెట్టెడ్ బ్లౌజ్ కూడా నెట్టెడ్ బ్లౌజ్ చూసారా, నెట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు నెట్ ఉంటుంది బ్లౌజ్. ఇది నా సెకండ్ చేంజ్ రింగ్ అట అండి, ఫింగర్ రింగ్. నేను అది చేంజ్ చేయలేదు, ఇందాక సీన్కి కూడా ఇదే రింగ్ యూజ్ చేశాను. బట్ ఇది యాక్చువల్లీ నేను గోల్డ్ కాంబినేషన్లోనే జ్యువెలరీ సెట్ యూజ్ చేశాను కాబట్టి దానికోసం అని చెప్పి ఇదే రింగ్ ఇలానే కంటిన్యూ చేసేస్తాను. బట్ నాకైతే ఈ రింగ్ చాలా బాగా నచ్చింది. చూడండి బాగుంది రింగ్. చూసారు కదా ఫ్రెండ్స్ నా సూర్యకాంతం షూట్లో ఈ రోజు నేను చేంజ్ చేసిన రెండు సారీస్, ఆ రెండు సారీస్కి తగ్గట్టుగా నేను వేసుకున్న జ్యువెలరీస్ అండ్ నాట్ అండ్ నా బ్లౌజ్ నా మేకవర్ మొత్తం చూసారు కదా, మీ అందరికీ నచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా టక్కన ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజు.